మినప్పప్పుతో వడల్ని ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక చేసుకున్నట్లయితే పప్పుని మిక్సీ జార్లో పట్టుకున్నప్పటికీ వడలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చం హోటల్లో చేసిన వడల్లాగే వస్తాయి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వడలు చేసే ప్రాసెస్ని ప్రతి స్టెప్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే క్రిస్పీ వడలు చాలా బాగా వస్తాయి. దీనికోసం నేను ఒక కప్పు మినప్పప్పును తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు మినప్పప్పుకి 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా కడిగి వాష్ చేసుకొని 1/2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నీటిని వంపేసి పప్పుని తేమ లేకుండా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు వడలకి నీరు ఎక్కువగా వాడకూడదండి. నీరు వాడినట్లయితే పిండి జారుగా వచ్చి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి వడలు. అలాగే ఇలా చిన్న జార్లో కనుక వేసుకున్నట్లయితే పప్పు అనేది మిక్సీలో స్ట్రక్ అవ్వకోకుండా చాలా ఈజీగా మెత్తువుగా గ్రైండ్ అవుతుంది. మిక్సీ జార్లో సగానికి పప్పు వేసుకొని అలాగే 1/3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీరు అవసరం అనిపిస్తే చాలా తక్కువగా చిలకరించుకోండి, సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న పిండిలో 1/2 ఆనియన్ ముక్కలు, 1 పచ్చిమిరపకాయ తరుగు, ఇదిగా కొత్తిమీర, 2 టీ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి. బియ్య పిండి వాడడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సోడా పొడి వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కరిగే విధంగా పిండిని కలుపుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ అనేది ఫిల్ అయ్యి వడలు క్రిస్పీగా బాగా పొంగుతాయి. ఒకసారి మినపప్పు కొట్టిపెట్టుకున్నట్లయితే 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనియన్స్ని కలుపుకొని ఇలా బీట్ చేసుకొని క్రిస్పీ వడల్ని తయారు చేసుకోవచ్చు. పిండిని కొద్దిగా తీసుకొని ఇలా నీళ్ళల్లో కనుక వేసుకొని చెక్ చేసుకోండి. ఎయిర్ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో పైకి తేలుతుంది పిండి. ఇక నేను 2 పద్ధతుల్లో వడల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నార్మల్గా వేసే పద్ధతి ఒకటి, అలాగే బిగినర్స్ కోసం ఈజీగా ఇంకొక పద్ధతిని కూడా చూపిస్తాను. ఇలా మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకున్న విధంగానే చేతిని నీటిలో తడుపుకొని ఎక్కువ తేమ లేకుండా ఇలా వడల్ని ఒత్తుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక అందులో వడల్ని వేసుకోవాలి. అలాగే ఇంకొక మెథడ్ వచ్చి మనం చిల్లుల గరిట వాడతాం కదా, దాన్ని తేమ చేసుకొని వడల పిండిని దానిపైన పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా వడల షేప్ చేసుకొని నూనెలో డ్రాప్ చేసుకోవాలి. గెరిటికి ఎక్కువ తేమ లేకుండా చూసుకోండి. ఇలా చూపించినట్లు గెరిటతో ఈజీగా వడల్ని వేసుకోండి. అయితే గెరిటికి ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. నీరు ఉన్నట్లయితే నూనెలో చిటపట్లాడుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలన్నింటినీ ఇలాగే వేసుకోవాలి. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం వడలు చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా వడలు క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీరు చూసినట్లయితే నార్మల్గా వేసిన వడలు, గెరిటితో వేసిన వడలు రెండూ చాలా బాగా పొంగాయి. ఇలాగే క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి వడల్ని చేసుకున్నట్లయితే అచ్చం మనం హోటల్లో కొన్న వడల్లాగే వస్తాయి. సరే, మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.